దగ్గరలో ఉన్నాను కదా అలా వినిపించింది అనమాట అది కా సార్ అది సార్ ఒక విషయం చెప్తాను ఏదంటే ఈ ఈ దొంగ పాస్టర్లు భాగవతం వింటుంటే నాకు చాలా నవ్వు సార్ మా చుట్టూ చుట్టుపక్కలంతా ఉన్నారన్నమాట ఒక్కొక్కటి కౌంటర్ నేను కూడా వేస్తాను అనమాట ఆ సార్ చెప్తున్నాను సార్ అంటే ఇప్పుడు మన వేదాల కోసం ఇవన్నీ మనకి మంచి అవగాహన రావాలంటే యూజ్ చేయాలి సార్ ఒకసారి చెప్పండి సార్ బాబు వింటాను సార్ నేను కూడా కానీ దగ్గర వినాలి వాస్తవానికి వేదాన్ని శృతి అంటారు అది చదివితే అర్థమేది కాదు శృతి అంటే చెవుల ద్వారా పూర్వం నుంచి వేదం అలాగే వచ్చింది ఏదో పుస్తకాల్లో జరి అలా లేదు దాని చెవుల ద్వారా వినాలి ఎవరు విజయనగరమా అంటే మాది విజయనగరం డిస్ట్రిక్ట్ సార్ ఇప్పుడు జీలపురం తెలుసు గుమ్మలక్ష్మీపురం ఆ విన్నాను విన్నాను ఆ ఏజెన్సీ సార్ మాది విన్నా విన్నా మీ మీ వీడియో నేను చూస్తాను సార్ సార్ మొన్న ఇజ్రా అనేసి ఉన్నారు కదా పాస్టర్ ఆయన పాస్టర్ తెలియదు వైజాగ్ అని చెప్పారు అయితే అతనేమో నేను ఫోన్ చేశాను సార్ అతనేమో ఇదేంట మన బైబిల్ మత్త ఇసవర్తో ఏదో ఉంది కదా సార్ ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతివారు పరలోక రాజ్యం చేరలేరు కానీ నా తండ్రి మనకి పరలోక రాజ్యం చేరదురు అది ఒకసారి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అసలు ఏటది ఒకసారి ఆ మీనింగ్ నాకు చెప్పండి అంటే వచ్చి ఆ అమ్మ నేనైతే ఇప్పుడు బిజీగా ఉన్నాను ఏమనుకోద్దు తర్వాత ఫోన్ చేయని అన్నారు సార్ బిజీ కాదు బిజీ సార్ మీరు అంటారు కానీ మీ వీడియో చాలా మంది చూస్తారు సార్ నేనైతే షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి అనమాట అందరికి ఇప్పుడు తెలిసే మన భేదంలో ఉన్న విషయాలన్నీ మీరు కొంత చెప్తారు కదా అసలు పాస్ట్ యొక్క భాగవతం అసలు అసలు బైబుల్ నల్లట బుక్ అంటారు కదా మీరు అసలు ఏ చెప్పబడుతుందో అనేసి నేను చాలా మందికి షేర్ చేస్తాను అనమాట అది వింటారు సార్ చాలా మంది రెస్పాన్స్ కూడా బాగా ఇస్తారు అనమాట మనం ప్రాక్టికల్ గా జీవించే వాళ్ళం అవును సార్ మనం ఏం కోరుకుంటున్నామంటే భగవంతుడు ఒక్కడే అనే మాట శాస్త్రం కూడా చెబుతుంది వేదం కూడా చెబుతుంది కాకపోతే ఆ ఒక్కడికి మనం పేరు పెట్టేయకూడదు కోసి పేరు పెట్టినట్టు ఇప్పుడు దేవు దేవుడు ఉన్నాడు నీకు కావాలి నాకు కావాలి అయితే ఆ దేవుడిని ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఏకం సత్వి వదంతి అంటుంది అంటే ఏకం సత్వ చెప్పు గోయిందా గోవింద గోయిందా గోవింద అన్నయ్యకి నీ పేరు చెప్పు నీ పేరేం పేరు ఒరే నా మాటలు నా అక్కడ అన్నయ్య అమ్మా లైన్లో ఉన్నాడు విజయ్ విజయ్ కాదు నవీన్ ఆడితో ఆడితో హలో చెప్పు చిన్న పిల్లడు హలో అంటే ఆడు చిన్నవాడు ఆడి పేరు శివ నీ పేరు ఏం పేరు చెప్పు అన్నయ్యకి హలో నువ్వు అడుగు నువ్వు అడుగు ఆడి అడుగు నవీ నవీన్ నువ్వు అడుగు నువ్వు చెప్పిందల్లా ఆడు మళ్ళీ రిపీట్ చేస్తాడు నీ పేరు పేరేంటని శివ బాయ్ నేను అన్నయ్యతో మాట్లాడాలి అన్నయ్యకి బావి చెప్పే చెప్పు బాయ్ చెప్పు బాయ్ 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 శివా ఇప్పుడు అది సార్ నేను ఒకటి చెప్తాను సార్ ఒకటి ఏంటంటే నేను సచివాలయంలో జాబ్ చేస్తున్నాను సార్ మొన్న రీసెంట్ గా జాబ్ వచ్చింది సార్ అయితే ఇప్పుడు మా సచివాలయంలో విఆర్ఓ ఒక ఎస్సీ అన్నారు ఎస్ఈ వాడు